अंदर की नमस्कार आरोग्यमे महाभाग्यम आयुर्वेदमे महाभाग्यम ने वेंकटेश्वर पुनर्जन आयुर्वेद ना माटडुतुन्ना कैंसर ट्रीटमेंट दशाब्दा की पैगा अनुभव कल संस्थ मन पुनर्जन आयुर्वेद यह पदेको महमारी पै पोरा शक्ति पुनर्जन आयुर्वेद अनेक मंद जीवता क्रोत वंपन चपा सोषिस्ना कैंसर व्याधि पै अवगाहन पुत एवरू व्याधि बार पड़कूद आलोचन तो అవగాహన కల్పించే ప్రయత్నంలో ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియోలో క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు ఉపయోగపడే అష్టావక్ర గుణాల గురించి తెలుసుకుందాం. శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడ క్షణం నుంచి వాటి ప్రవర్తన తీరు ఆధారంగా క్యాన్సర్ వ్యాధిని వివరించే క్రమంలో ఈ వ్యాధికున్న 8 అవలక్షణాలను ఇప్పుడు చెప్పుకుందాం. వీటిని క్యాన్సర్ వ్యాధి అష్టావక్ర గుణాలు అని పిలుస్తూ ఉంటారు. క్యాన్సర్ కణాలు ఒక క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి ఉన్న వక్రబుద్ధిని ఆధారం చేసుకొని వక్ర గుణాలని అనడం జరిగింది. అవి ఒకప్పుడు 8 ఉండేవి, అందుకే అష్టావక్ర గుణాలు అనేవారు. కానీ కాలక్రమేణా అవి పెరుగుతూ ఉన్నాయి. సస్టైన్డ్ పోలిఫరేటివ్ సిగ్నలింగ్, సాధారణంగా కణాలు ఒక పద్ధతి ప్రకారం ఇతర కణాలతో సన్నిహితంగా ఉంటూ ఉంటాయి. కానీ క్యాన్సర్ కణాలు అలా కాదు, సొంత సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పరచుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటాయి. దీన్నే సస్టైన్డ్ పోలిఫరేటివ్ సిగ్నలింగ్ అంటాం. శరీరంలో సిగ్నల్స్ స్వీకరించకపోవడం, దీని గురించి చెప్పుకుందాం. శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థ చెడు కణాలను ఒక రకమైన సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆదేశాలు అన్నమాట. ఈ సిగ్నల్స్ వచ్చిన వెంటనే చెడు కణాలు వాటంతట అవే నాశనం అవ్వాలి. కానీ చెడు కణాలు ఈ సిగ్నల్స్ను ఖాతరు చేయవు. క్యాన్సర్లు పెరిగిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం చెప్పవచ్చు. రెసిస్టింగ్ సెల్ డెత్, అంటే శరీరంలో ఏ కణమైనా 4 వారాలకు మించి జీవించే అవకాశం లేదు. ఇవి ఎప్పటికప్పుడు మరణించి కొత్త కణాలు పుట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈ చెడు కణాలు లేదా ఫ్రీ రాడికల్ సెల్స్ చనిపోకుండా మిగిలిపోతూ ఉంటాయి. ఇక 4వది, ఇనేబ్లింగ్ రెప్లికేటివ్ ఇమ్మోర్టాలిటీ. క్యాన్సర్ కణాలు పైనుంచి వచ్చే సిగ్నల్స్ని పట్టించుకోవడం అన్న విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తే క్యాన్సర్ కణాలు వాటిని పోలిన కణాలను అసంఖ్యాకంగా పెరగడాన్నే ఇన్నెబిలిటింగ్ రెప్లికేటివ్ ఇమ్మోర్టాలిటీ అంటాం. కణాల సంఖ్య పెరిగి అవి గెడ్డలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఇక 5వది, ఇండ్యూసింగ్ యాక్సెసింగ్ వాస్కులర్, అంటే క్యాన్సర్ కణాలు సాధారణ ఆరోగ్యకరమైన కణాలకు ఆహారం అందకుండా చేసి ఉన్న ఆహారాన్ని మొత్తాన్ని అవే తినేస్తూ ఉంటాయి. పోషకాలు సాధారణ కణాలకు అందకుండా చేస్తుంటాయి. ఈ ఆధిపత్యాన్ని తట్టుకోలేని సాధారణ కణాలు ఆకలితోనే చనిపోతూ ఉంటాయి. ఇలా క్యాన్సర్ కణాలు సొంతంగా రక్త ప్రసరణ మార్గాన్ని ఏర్పాటు చేసుకొని అంతకంతకు పెరిగిపోతూ ఉంటాయి. ఇక 6వది, యాక్టివేటింగ్ ఇన్వేజన్ అండ్ మెటాస్టాటిస్. ఎప్పుడైతే ఆరోగ్యకరమైన కణాలపై ఆధిపత్యం సాధిస్తాయో అక్కడ నుంచి స్వేచ్ఛగా శరీరం అంతా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇలా క్యాన్సర్ కణాల సంఖ్య పెరగడాన్నే మనం మెటాస్టాటిస్ లేదా మెటాస్టాటిక్ గ్రోత్ అని అంటుంటాం. శరీరంలో జరిగే ఈ ప్రాసెస్ నే యాక్టివ్ ఇన్వేజన్ మెటాస్టాటిస్ అని అంటాం. ఇక 7వది, రీప్రోగ్రామింగ్ సెల్యులార్ మెటబాలిజం. అప్పటికే ఒక పద్ధతికి అలవాటు పడి క్రమ పద్ధతిలో కణాల సంఖ్యను ఇష్టానుసారంగా పెంచుకుంటూ మెటబాలిజంను దెబ్బతీయడాన్ని రీప్రోగ్రామింగ్ సెల్యులార్ మెటబాలిజం అంటుంటాం. ఇక 8వది, అవాయిడింగ్ ఇమ్యూన్ డిస్ట్రక్షన్. సాధారణంగా శరీరంలోని ఒక క్యాన్సర్ కణం వచ్చిందంటే దానిపై శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ అసాధారణ పోరాటాన్ని కనబరిచి క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తూ ఉంటుంది. కానీ క్యాన్సర్ కణాలు ఇమ్యూనిటీ వ్యవస్థను సమర్థవంతంగా ఎదుర్కొని శరీరంలోకి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాధిలో కనిపించే అష్టావక్ర గుణాలని మనం చెప్పుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.